ఆయన ఓకే అన్న తర్వాత అధ్యక్షుని పార్టీ అధ్యక్షుని చెప్తాను అన్నది చాలా స్పష్టంగా చెప్పినటువంటి మాట. సో ఈరోజు అవే కామెంట్స్ ఆఫ్ ద రికార్డ్ లో అని చేశారు. పొంగులేటి జూపల్లి బీజేపీలో చేరడం కష్టమేనంటున్న ఈటల, ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ బలంగా ఉంది, బీజేపీ లేదు. రోజు నేను పొంగులేటి జూపల్లితో మాట్లాడుతున్నాను, వాళ్ళు నాకే రివర్స్ కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఇప్పటి వరకు కాంగ్రెస్లో చేరకుండా మాత్రమే వారిని ఆపగలిగాను, బీజేపీలో చేరడానికి వారికి భౌతికంగా ఇబ్బందులున్నాయి. ఖమ్మం ఇప్పటికీ సిద్ధాంతపరంగా కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఉన్న జిల్లా, దేశానికి కమ్యూనిస్ట్ సిద్ధాంతం నేర్పిన గడ్డ తెలంగాణ. ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్టులు, టీడీపీ సహా అన్ని పార్టీలు ఉంటాయి. ప్రియాంక గాంధీని పొంగులేటి జూపల్లి కలుస్తున్నారన్న సమాచారంతోనే అప్పట్లో ఖమ్మం పొంగులేటి ఇంటికి వెళ్ళాం. స్వయంగా ఈటల రాజేందర్ మాట్లాడినటువంటి మాటలిక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ వేణుగోపాల్ రెడ్డిని లైన్లో తీసుకున్నాం. ఎందుకంటే గత కొంతకాలంగా ఈ అంశం నానుస్తూనే ఉంది. వేణుగోపాల్ రెడ్డి గారు నమస్తే. నమస్తే నమస్తే సోము గారు. ఆఫ్ ద రికార్డ్ లో ఈటల రాజేందర్ చేసినటువంటి కామెంట్లు చూసారా? విన్నాను, వచ్చినాయి, నాకు వచ్చినాయి, పాయింట్స్ వచ్చినాయండి అవి. ఓకే, పొంగులేటి జూపల్లి బీజేపీలో కష్టమే చేరడం కష్టమే అని అనుకోవచ్చా? సో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులను ఇద్దరిని పార్టీలో చేర్పించేందుకు మొదటి నుంచి కూడా ఈటల రాజేందర్ గారు తమ వంతుగా ప్రయత్నం చేసిండ్రు, ఇది వాస్తవము. ఈరోజు ఆయన మాటల్లో కూడా అర్థమైపోతున్నది. సో ఖమ్మం వరకు కూడా వెళ్ళారు, ఆయన ఇంటికి కూడా వెళ్ళారు. ఖమ్మంలో ఆయన హైదరాబాద్ లో, జనరల్ గా హైదరాబాద్ లో కలుస్తుంటారు, కానీ ఖమ్మం వరకు కూడా వెళ్ళి కలిసి ప్రయత్నం చేశారు. రీసెంట్ గా ఒక రహస్య భేటీ కూడా అయినట్టు కూడా మనం చూసాం. కానీ ఏది అయినా వారు ఒకటే చెబుతున్నది మొదటి నుంచి అయినా కానీ, ఖమ్మం జిల్లాలో ఒక బీజేపీలో లేదు, మరొకటి బీజేపీకి రాష్ట్రంలో కొంత ఇబ్బందిగానే ఉంది. బీజేపీ రాష్ట్రంలో అధికారం వచ్చే పరిస్థితి లేదు, బీఆర్ఎస్ ను ఢీకొట్టే పరిస్థితి లేదు. సో బీఆర్ఎస్ ను ఢీకొట్టాలంటే బీజేపీ తన యాక్షన్ ప్లాన్ అనేది ఎక్కడ కూడా కనపడట్లేదని చెప్పి వాళ్ళు పదే పదే వాళ్ళు ఇంటర్నల్ గా జూపల్లి కానీ శ్రీనివాస్ రెడ్డి గారు కానీ వాళ్ళు ఈటల రాజేందర్ గారు చెప్తున్నారు. ఈటల రాజేందర్ గారు కూడా ఇందులో తెలియని అంశం ఏం కాదు. ఈటల రాజేందర్ గారు కూడా అన్ని అర్థమవుతున్నది, బీజేపీ ఏం చేస్తుంది, బీఆర్ఎస్ ఏం చేస్తుంది, కాంగ్రెస్ ఏం చేస్తుంది. ఇది సీనియర్ పొలిటీషియన్, ఆయనకు అన్ని విషయాలు తెలుసు. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఆయన ఒక చేరికల కమిటీగా ఉన్నారు కాబట్టి ఆ చేరికల కమిటీలో తమ బాధ్యతగా ఇతర పార్టీల నుంచి తమ పార్టీలో చేర్పించాలంటే ప్రయత్నం చేస్తున్నారు. సో ఎంత ప్రయత్నం చేసినా ఏది చేసినా ఇక్కడ పార్టీ గెలుస్తుంది అంటే ఎవరైనా లీడర్లు బీజేపీలోకి రావడానికి అవకాశం ఉంటది. సో వాళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ లో లేరు, వారు ఏదో ఒక పార్టీలో చేరాలి. ఆ పార్టీలో చేరాలనుకున్నప్పుడు మరి వారే చేరినప్పుడు ఇతర పార్టీలో స్టిక్కాన్ అయి ఉన్న వారికి బీజేపీలో ఎట్లా చేరుతారు? సో కాబట్టి వాళ్ళు పదే పదే వాళ్ళని ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళని ఎంత రమ్మని బీజేపీలోకి ఆహ్వానించినా మీరే ఆ పార్టీలో ఎందుకున్నారు, ఆ పార్టీలో నుంచి మీరు ఎందుకు ఉండాలి, మీరు కూడా అందరం కలిసి కాంగ్రెస్ పార్టీలోకి పోదాము, లేకపోతే ఈ విధంగా వాళ్ళు చర్చిస్తున్నట్టుగా ఇప్పుడు ఆయన మాటల్లో అర్థం అవుతున్నది. సో అంటే వాళ్ళే నాకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు అంటే దాని అర్థం ఏంటి? యా, ఇక్కడ అదే చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్. వాళ్ళే నాకు రివర్సింగ్ కౌన్సిలింగ్ ఇస్తున్నారంటే ఏంటి దాని అర్థం? మీరు బీజేపీలో ఉండాల్సిన అవసరం లేదు, మనం అందరం కలిసి ఒక పార్టీలోకి పోదాం, అది కాంగ్రెస్ పార్టీలోకి పోదాం, పోతే మనం అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్తాం. మనం ఏదైతే కేసీఆర్ గారిని గద్దెదించాలని అనుకుంటున్నామో అది నెరవేరుతుంది తప్ప మీరు ఒకడు అక్కడ ఇక్కడ అదో పార్టీలో ఉంటే ఇది నెరవేరేది కాదు అని చెప్పి వాళ్ళు పదే పదే చెప్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. సో ఇది రివర్స్ కౌన్సిలింగ్ జరుగుతున్నది అనేది స్పష్టంగా ఇవాళ చెప్పక ఈటల రాజేందర్ గారు చెప్తున్నారు. సో భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది మనం చూడాలి. ఎందుకంటే ఖచ్చితంగా శ్రీనివాస్ రెడ్డి గారు, జూపల్లి కృష్ణారావు గారు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి వాళ్ళు సిద్ధమయ్యారు. వాస్తవానికి ప్రియాంక గాంధీ గారి సమావేశంలోనే ముందు వేదిక సభావేదిక కన్నా ముందే ఆ రోజు చేరాలని ఒక షెడ్యూల్ ఉన్నది. వాళ్ళ షెడ్యూల్ లో ఉన్నప్పటికి కూడా ఇప్పటికిప్పుడు చేరితే ఎట్లా ఏంటి అని చెప్పి మళ్ళా ఆయనను హైకమాండ్ పురమాయించినట్టుగా అర్థమవుతుంది. బీజేపీ హైకమాండ్ ఈటల రాజేందర్ మీరు ఒకసారి మరొకసారి ప్రయత్నం చేయండి, ఎట్టి పరిస్థితిలో పోకుండా ఆపండి, తర్వాత దీన్ని ఏదైనా చేయొచ్చు, పోకుండా ఆపండి అంటే ఆయన వంతుగా ఏదో 2 రోజులు ఆపగలిగింది, కానీ ఎన్ని రోజులు ఆపగలుగుతాడు ఇట్లా? సో కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఇంకా డిలే చేస్తా ఉంటే వారికి కూడా వ్యక్తిగతంగా శ్రీనివాస్ రెడ్డి గారికైనా జూపల్లి కృష్ణారావు గారికి కూడా జనాల్లో ఇమేజ్ తగ్గిపోతుంది. కాబట్టి వాళ్ళు ఒక డిసైడ్ గా వచ్చేసారు. కొన్ని రోజులు రాజకీయ పార్టీ పెట్టాలని రకరకాలుగా వాళ్ళ మీద ఒత్తిడి చేసినా, రాజకీయ పార్టీ పెట్టినా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ తెలంగాణలో ఇప్పుడు ఆ స్పేస్ లేదనేది వారికి అర్థమైపోయింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో చేరాలనేది వాళ్ళు స్పష్టంగా నిర్ణయించుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఈటల రాజేందర్ గారి వ్యాఖ్యలు అర్థమవుతుంది. ఏది ఏమైనా నాకు తెలిసి 12వ తేదీ
వచ్చి వచ్చే నెల అంటే ఇక వచ్చే నెల 12వ తేదీలో 12వ తేదీ ఆ తేదీలోగా మరి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నది. ఎందుకంటే ఆ లోపు రాహుల్ గాంధీ గారు కూడా అమెరికాలో ఉండడం ఇవన్నీ కూడా వారికి కూడా ఒక షెడ్యూల్ బిజీ ఉన్నట్టుగా ఉంది. సో 12వ తేదీ తర్వాత జూపల్లి కృష్ణారావు గానీ అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. సో వాళ్ళు కూడా కేటీఆర్ రాజేంద్ర గారు చెప్తున్నది ఇంతకన్నా నేను ఎక్కువ ఆపలేను నాతో కాదు అని చెప్పి ఆయన చేతులు ఎత్తేసినట్టుగా అర్థమవుతున్నది. సో కాబట్టి ఇంత రహస్య భేటీలు జరిగినప్పుడు ఈటల రాజేంద్ర గారు కూడా వారితో ఏదో డిస్కషన్ జరిగి ఉంటది. అంటే ఆలా సడన్ గా ఇప్పుడు ఆఫ్ ద రికార్డ్ లో ఇట్లాంటి కామెంట్స్ ఎందుకు ఈటల రాజేంద్ర చేయాల్సి వచ్చింది అనుకుంటున్నారు? అంటే ఒకటి వాళ్ళుగా ఎట్టి పరిస్థితుల్లో పార్టీలోకి రావడం లేదు, వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతున్నారు అని చెప్పేది ఆయనే చెప్పేయడము. మరోవైపు నాకు రివర్స్ కౌన్సిలింగ్ వాళ్ళు ఇస్తున్నారు అని అంటే నా పరిస్థితి కూడా అంతంత మాత్రమే ఉన్నది. పార్టీలో నాకు పెద్ద ప్రాధాన్యత లేదు. పార్టీలో ఇప్పుడు కొంతమంది ఆయన అంబడి వచ్చిన వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా పార్టీ అధ్యక్ష పదవి కావాలని చెప్పి చాలా మంది డిమాండ్ చేశారు. ఈటల రాజేంద్ర గారికి పార్టీ అధ్యక్ష పదవి ఇస్తే బీజేపీని కొంత టర్న్ చేయగలుగుతాము అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. ఆయన కూడా ఆకాంక్షిస్తున్నాడు. సో ఈ టైంలో ఇవన్నీ చెప్పడం వల్ల ఏంటంటే, సో మీరు పార్టీ హైకమాండ్ కూడా నన్ను కూడా పెద్దగా ఏం బయట పట్టించుకోవట్లేదు. ఈ చేరికల కమిటీ అనేది ఏంది, ఇది ఒక పెద్ద పదవా? దీని చేరికల కమిటీ అని ఆయన కూడా 2-3 సార్లు అన్నారు ఈ చేరికల కమిటీ ఇది ఒక పెద్ద బాధ్యత ఏమున్నది ఇది అనే దాని మీద. కాబట్టి ఈ చేరికల కమిటీ అనేది పెద్ద పదవి కాదు, దానికి ఒక శాంక్టిటీ లేదు. అది ఎవరికైనా మీకైనా మాకైనా అది స్పష్టంగా తెలిసిపోతుంది. సో కాబట్టి ఆయన అసంతృప్తి కూడా బయటపడ్డది దీంతో. అంటే పార్టీలో ఆయన కూడా కొంత అసహనంతో గానీ అసంతృప్తితో గానీ ఉన్నాడనేది మనకు అర్థమైపోతున్నది కదా. ఇప్పుడు పొలిటీషియన్స్, రాజకీయ నాయకులది ఏముంటది, ఒక పార్టీలో నుంచి ఒక పార్టీలోకి జాయిన్ కావాలనుకున్నప్పుడు ఇట్లాంటి ఆబ్దారిగాడు కానీ చిట్చాట్ లో కానీ వాళ్ళు భావాలను వ్యక్తం చేస్తారు. సో మీడియా బాధ్యతగా వాళ్ళ భావాలను మనం వ్యక్తపరుస్తాం బయటికి. సో కాబట్టి ఇవాళ ఆయన అసంతృప్తి బీజేపీలో అసంతృప్తిగానే ఉన్నాడు అనేది మనకు స్పష్టంగా అర్థమైపోతున్నది. మరి గతంలో కొండ విశ్వేశ్వరరెడ్డి గారు మాట్లాడిన వ్యాఖ్యలు కానీ, రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలు కానీ, ఇవన్నీ దేనికి సంకేతం ఇస్తున్నట్టు అంటే బీజేపీలో ఉండలేమన్న సంకేతం. అంటే బీజేపీ కూడా బీఆర్ఎస్ పార్టీ పైన మాటలు, అంటే మాటి ఇంతవరకు మాటలే మాట్లాడిన తప్ప ఎటువంటి కార్యాచరణ తీసుకోలేదు. అవినీతి అనే ఆరోపణలు చేస్తే మీ దాని మీద ఒక కార్యాచరణ కూడా తీసుకోకపోతే మీ దీన్ని ఎట్లా ప్రజలు విశ్వసిస్తారు బీజేపీని అనేది వాళ్ళు చెప్పకనే చెప్పే మీటింగ్లలో చెప్తున్నారు. అక్కడక్కడ మీడియా ముందు వారి అసహనం, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో కాబట్టి వాళ్ళ మాటల సంకేతం ఏంటంటే వీళ్ళందరూ కూడా పార్టీలో ఉంటారా ఉండరా అనేది మనకు అర్థమవుతుంది. అసంతృప్తిగా ఉండరా అనేది మాత్రం ఎగ్జాక్ట్లీ కరెక్ట్. కొండా విశ్వేశ్వరరెడ్డి కావచ్చు, రాజగోపాల్ రెడ్డి కావచ్చు, తాజాగా జాబితా ఈటల రాజేందర్ కావచ్చు, వీళ్ళందరూ చేరారు. ఇప్పటికే బండి సంజయ్కి ఈ అంటే కొత్తగా తిరిగి కొత్తగా పార్టీలో చేరిన వాళ్ళకు పడట్లేదు అనేది ఒక చర్చ అయితే నడుస్తుంది. సో వీళ్ళందరూ చివరి వరకు ఉండే అవకాశం ఉందా బీజేపీలో? బీజేపీలో ఎవరు చివరి వరకు ఎవరేమి ఉంటలేదు. ఎందుకంటే బయట నుంచి పోయిన వాళ్ళందరూ కూడా చాలా హిస్టరీ తీసుకుంటే, అంటే 2014 నుంచి కూడా హిస్టరీ తీసుకుంటే చాలా మంది చేరారు బయట పార్టీల నుంచి. చాలా మంది బయటకు వచ్చారు ముందు కూడా ఎన్నికలప్పుడు, ఏమున్నది 3-4 బయటకు వచ్చేసారు కదా. అవును. సో అందుకన్నా ముందు నాగం జనార్దన్ రెడ్డి, చాలా మంది నేతలు బయటకు వచ్చేసారు. ఇప్పుడు చాలా మంది మనం చెప్పొద్దు కానీ ఇప్పుడు ఎందుకంటే చాలా మంది బీజేపీలో చాలా అసంతృప్తితో ఉన్నారు. వాళ్ళ అసంతృప్తి అంతా ఏమీ లేదు, వాళ్ళు ఏదో బీజేపీల సిద్ధాంతంతోనే, సిద్ధాంతాన్ని నమ్ముకోనే, లేకుంటే పార్టీ మీద ప్రేమతోనే, అభిమానంతోనే ఈ మొదటి నుంచి వాళ్ళు ఇప్పుడు ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వాళ్ళంతా కాదు కదా. వీళ్ళంతా కూడా ఒక పార్టీలో ఎదిగి ఆ పార్టీలో కొంత అసంతృప్తి ఉండి ఆ పార్టీలో ఆగ్రహంతో ఉండి కేసీఆర్ని గద్దె దించాలని చెప్పి కొంతమంది బీఆర్ఎస్ నుంచి కొంతమంది బీజేపీ పోవడం, కొంతమంది కాంగ్రెస్ లో అప్పుడు అంటే 2014 నుంచి ఇప్పటి వరకు కొంతమంది అసంతృప్తి ఉన్న వాళ్ళు బీజేపీలో చేరారు. ఎవరు సిద్ధాంతాన్ని నమ్మి సిద్ధాంతం నచ్చి ఎవరైనా చేరారా? సిద్ధాంతం నచ్చి చేస్తే పార్టీ ఉన్నా లేకున్నా పార్టీలో ఉంటారు. వారి లక్ష్యం అంతా కేసీఆర్ గారు గద్దె దించడమే. ఆ గద్దె దించడానికి బీజేపీ ఎటువంటి ప్రయత్నాలు చేయట్లేదు అనేది వారికి స్పష్టమైపోయింది. కాబట్టి ఇవాళ ఈ అసంతృప్తి జ్వాలలు బయటకు వస్తున్నాయి. సో కాబట్టి స్వయాన ఇవాళ ఈటల రాజేంద్ర గారు నాకే కౌన్సిలింగ్ చేస్తున్నారు అంటే దాని అర్థం ఏంటి? పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారిని అదేవిధంగా జూపల్లి కృష్ణారావు గారిని పార్టీలోకి రమ్మని ఆహ్వానించకపోతే మీరే పార్టీలకు రండి, మేము పోతున్నాం, మా అమ్మడు మీరు రండి అని చెప్పి కౌన్సిలింగ్ చేస్తున్నారని దాని అర్థం కదా. సో కాబట్టి ఇది చాలా రోజులు చూడండి, మీరు బీజేపీలో చాలా మంది నేతలు బయటకు వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నది. ఇప్పటికే చాలా మంది, కొంతమంది బీఆర్ఎస్ లకు పోయారు, కొంతమంది ఆల్రెడీ కాంగ్రెస్ లకు వస్తున్నారు.
ఇప్పుడు మన్న శశిధర్ రెడ్డి గారు బీజేపీ నుంచి మెదక్ నుంచి మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి గారు బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చారు. సో కొంతమంది అనుకోకుండా అంటే కొంతమంది కాంగ్రెస్ నుంచి పోయిన వాళ్ళైతే చాలా గమ్మత్తుగా చెప్పాలి, వాళ్ళు యాక్సిడెంటల్ గా, అసలు వాళ్ళకి ఇన్సిడెంట్ లేదు ఏమీ లేదు, కానీ యాక్సిడెంటల్ గా పోయి బీజేపీలో చేరారు. వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలనో, ఎట్లా చేయాలనో, వాళ్ళు ఎట్లా బీజేపీ నుంచి బయటపడాలనో వారి మాటల్లో చెప్తుంటే నిజంగా కూడా పేర్లు చెప్పొద్దు, కానీ వారి అసంతృప్తి నిజంగా కూడా ఎందుకు చేరినామా మేము, అనవసరంగా కాంగ్రెస్ లో ఉండి మేము బీజేపీలో చేసి తప్పు చేస్తామా అని చెప్పి వారు ఇప్పుడు బయట వాపయ్యే పరిస్థితి చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఇప్పటికిప్పుడు బీజేపీ నుంచి పోయిన వాళ్ళని కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద చర్చలు జరిపే అవకాశం లేదు. ఏదైనా బలమైన నేతలు ఉంటే, బీజేపీలో బలమైన నేతలు ఎవరైనా ఉంటే, అది బీఆర్ఎస్ నుంచి లాంటి ఈటల రాజేందర్ గారు లాంటి వాళ్ళు కానీ, వివేక్ లాంటి వాళ్ళు కానీ, వీళ్ళందరూ ఎవరైనా ఉంటే, బలమైన నేతలు ఉంటే వారితో చర్చలు జరిపి పార్టీలకు తీసుకురావడానికి వాళ్ళు ఇంటర్నల్ గా వాళ్ళు ఆల్రెడీ ఎప్పుడు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అవి రోజు కొంత సానుకూలంగా అయ్యే అవకాశం ఉంది. ఏదేమైనా బీజేపీలో నుంచి బీజేపీలోకి ఇప్పుడు చేరికలు ఆగిపోయినాయి, అందులో నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఇవాళ ఈటల రాజేందర్ గారి యొక్క మాటల బట్టి మనకు పూర్తి స్థాయిలో స్పష్టమవుతున్నాయి. థ్యాంక్ యూ వేణు గారు. సో ఇది సీనియర్ జర్నలిస్ట్ వేణు విశ్లేషణ. సో మొత్తంగా చూసుకుంటే మాత్రం ఈరోజు ఆఫ్ ద రికార్డ్లో ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు చాలా క్రూషియల్ కామెంట్స్ అని చెప్పుకోవచ్చు. కేవలం పొంగులేటి జూపాలితోనే కాకుండా, అంటే వీళ్ళు ఆల్రెడీ ముందు నుంచి కూడా కాంగ్రెస్లోకి వెళ్తారన్న చర్చ నడిసింది. ఎందుకంటే జూపల్లి క్యాడర్ కావచ్చు, ఎందుకంటే జూపల్లి గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు, ఆయన కాంగ్రెస్ పార్టీలో